అన్నమయ్య జిల్లాలో జరిగిన గొడవలకు కారణం చంద్రబాబేనని అన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి. టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడుల్ని ప్రోత్సహించారని మండిపడ్డారు. వైసీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాయని సజ్జల అన్నారు. అంగళ్ళలో పతకం ప్రకారమే టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ దాడి వెనుక ముందు నుంచే కుట్ర ఉన్నదనడానికి ఉదా సాక్ష్యంగా ఆ వాళ్ళ జీపుల్లో రాళ్ళు కానీ లేదా తుపాకులు కానీ ఉండడం ఇవన్నీ బట్టి చూస్తే అసలు అలాంటి ఈ చంద్రబాబు నాయుడు ఎలాంటి వికృతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయన తాను అధికారంలో లేకపోతే అధికారం కోసం ఎంత దిగజారుతాడు. ఏ శాంతి భద్రతలు అయితే రక్షించాల్సిన ఒక రాజకీయ పార్టీ నేతగా బాధ్యత ఉందో దాన్ని విస్మరించి ఆ శాంతి భద్రతలకు తానే భంగం కలిగించి తానే చొక్కా చించుకుని ఎట్లా ఏడవగలడు. తానే రెచ్చగొట్టే ప్రసంగం చేస్తాడు, అటాక్ లీడ్ చేస్తాడు, ప్రాణరణ కొడకలారని తిడతాడు. అవన్నీ వీడియోల్లో వచ్చినాయి, కనపడుతున్నాయి. పోలీసులను గాడిద కొడకలారని తిడతాడు, మళ్ళీ తానే విక్టిమ్ అయినట్టు బాధితుడైనట్టు మళ్ళీ పెడబాబోలు పెడతాడు, ఏడుస్తాడు. ఇంతటి మహానటుడు ఎక్కడ ఉన్నాడు? ఇంతటి వికృతమైన ఆలోచనల వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు, అసలు సొసైటీలో ఒక నాగరిక సమాజంలో ఉండే అర్హత కూడా లేదని గట్టిగా భావిస్తాను. ఆ దాడి వెనుక ముందు నుంచే కుట్ర ఉన్నదనడానికి ఉదా సాక్ష్యంగా ఆ వాళ్ళ జీపుల్లో రాళ్ళు కానీ లేదా తుపాకులు కానీ ఉండడం ఇవన్నీ బట్టి చూస్తే అసలు అలాంటి ఈ చంద్రబాబు నాయుడు ఎలాంటి వికృతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయన